Down, down, Avaniti CEO. Down, 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 Jagan Mohan Reddy. Down, down, Rakesh Mukhmantri Jagan Mohan Reddy. Down, down, chaap chaap le da. Mantri Reddy. Na na. Down, down, Jagan Mohan Reddy. Down, 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 Mafia Mukhmantri. Down, down, Mafia Mukhmantri Jagan Mohan Reddy. Down, down, CM. Down, down, CM. Down, down, CM. Down, down, Avaniti CM. Down, down, Asamartha CM. Down, 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 Jagan Mohan Reddy. Down, down, Avaniti CM. Down, down, Avaniti CM. Down, 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 Jagan Mohan Reddy. Down, down, Vardil Lari Chandrababu Naidu Gar Naikatho. Vardil Lari. Jai Babu. Jai Jai. Down, 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 CM. Down, 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 Ravan the Jagan Mohan Reddy. Down, 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 Baba Yandakudu Jagan Mohan Reddy. Down, 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 Kesagoda Jagan Mohan Reddy. Down, 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 Pasupasulu Paripalana. Down, 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 Abaddalakoru Jagan Mohan Reddy. Down, 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 Lekkal Mafia Jagan Mohan Reddy. Down, 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 Jagannasura Avaniti. Jagannasura Avaniti Nera Rakshasudu. C2 క్రైమ్ అండ్ కరప్షన్ ఈ రాష్ట్రంలో నేరాలకి అవినీతికి ఒక హీరో ఎవరంటే ఈయనే. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాల కోరు మాటలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగనాసురుడు మొత్తం 10 తల రావణాసురుడిని పోల్చి పోలినటువంటి వ్యక్తి ఎవరంటే జగనాసురుడు. ప్రధానంగా C2 క్లాస్ 1 క్రిమినల్ క్లాస్ 1 కరప్టెడ్ ఫెలో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. యథార్థం ఇది. దానికి ఏమాత్రం తీసిపో 10 తలకాయలు చూసుకోండి. A1 ఖైదీ 12 కేసుల్లో A1 ముద్దాయి. ఆర్థిక ఉగ్రవాది 12 కేసుల్లో జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఫిట్ ప్రోకో ద్వారా ఈయన సంపాదించాడటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఛార్జిషీట్లు ఎదుర్కొంటా కేసులు అంగుడం కూడా ముందు నడవకుండా 12 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాడు కేసులు. చాలా తెలివితేటలుగా అంటే క్రిమినల్ ఎల్టీలో కూడా పిహెచ్డి తీసుకున్నాడు పట్ట. అంత తెలివిగలవాడు. అసలు కేసు అంగుడు ముందు నడదు. 12 ఏళ్ళు అవుతా ఉంది. ఒక్క కేసు కరెక్ట్గా విచారణ జరిగి పూర్తయితే శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే కూడా దానికి అసలు లెక్క ఉండదు. 43,000 కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటే 6 కోట్లు కుంభకోణానికే 6 కోట్లు అవినీతి ఆరోపణలకే శశికళకి జయలలితకి 6 సంవత్సరాలు శిక్ష పడింది. 43,000 కోట్లకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిందో ఆలోచన చేసుకోండి. అటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనేది మీకు తెలియజేస్తా ఉన్నా. భూమాఫియా ఇతను అధికారంలోకి వచ్చినటువంటి భూమాఫియా అంతు లేకుండా పోయింది. 3 ముక్కలాట ఆడుతా విశాఖపట్నంలో 1,000 ఎకరాలు ఆక్రమించుకొని దందాలు చేసి పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి సంపాదించుకున్నటువంటి వ్యక్తి. పేదలకి ఇళ్ల పట్టాల పేరు మీద వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఎకరాకి 10 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షల దాకా కొట్టేసి 1,000 కోట్ల రూపాయలు భూమాఫియా ద్వారా దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ జగనాసుర ద్వారా మేము రెండో అంశంగా చెప్పదలుచుకున్నాం. మైనింగ్ మాఫియా ఇసుక 400 రెట్లు పెరిగిపోయింది. 2,000 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇవాళ 10,000 రూపాయలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు. 5-6 వేలకు వచ్చే లారీ 40,000 రూపాయలు అమ్ముతూ ఉంది. అంతేకాదు మైనింగ్ ఏది అనర్హం కాదు. మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, ఏది కూడా మైనింగ్ విషయంలో 1,000 కోట్ల రూపాయలు ఇవాళ అడ్డగోలుగా దోపిడీ చేసి నానా రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఈ
జగనాసురుడు అని చెప్పి మైనింగ్ మాఫియా అవతారం కూడా ఇచ్చిన వ్యక్తి ఇతను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మైనింగ్ మాఫియా వల్ల 30 లక్షల కుటుంబాలు, కార్మిక కుటుంబాలు ఇసుక సకాలంలో దొరక్క, అందుబాటులో లేక, పనులు లేక ఒంటిపూట పస్తులుండే పరిస్థితి ఈ జగనాసురుడు మైనింగ్ మాఫియా ద్వారా సృష్టించినటువంటి పరిస్థితి మీకు తెలియజేయడానికి బాధపడతా ఉన్నాం. అదేవిధంగా రైతు వ్యతిరేకి అధికారంలోకి వచ్చిన రైతు పక్షపాతిని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పాడు. ఒక్క అంశంలో కూడా అండగా ఉండలేదు. 3000 కోట్లు రైతు స్థిరీకరణ నిధి పెట్టి పండించిన ప్రతి పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పాడు. బ్రోకర్లు అవతార వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతార వ్యక్తి రైతులను దోచుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, ఏదో విధంగా రైతు నష్టపోతూ ఉంటే చోద్యం చూస్తూ నిలబడినటువంటి వ్యక్తి ఎవడంటే ఈ జగనాసురుడు అని చెప్పి మీకు చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అదేవిధంగా రాబందు పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. 10 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 100 రూపాయలకి పెరిగింది. 100 ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు 1000 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి. పప్పు, ఉప్పు, చింతపండు, నూనె ఏదైనా తీసుకోండి, ఇవాళ ధరలు ఎలా ఉన్నాయి? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ప్రజల్ని ఏ విధంగా రాబందులాగా దోచుకుంటా ఉన్నాడు. పెట్రోల్, గ్యాస్ కావచ్చు, 7 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఒక రాబందు మాదిరి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదంతా కూడా అవినీతిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి అబద్ధం లేదు. ఇది యథార్థం అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 అంశాలు కూడా 5 తలకాయలు అయిపోయినాయి ఇక్కడ రాబందు వరకు. ఇది యథార్థమా కాదా మీరు ఆలోచన చేయండి. 6వ తలకాయ ఇదిగో బాబాయ్ అంతకుడు ప్రధానమైనటువంటి అంశం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరు చంపారండి? మార్చి 11వ తేదీ షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 13వ తేదీ వివేకానందరెడ్డి హత్య జరిగింది తెల్లవారుజామున. సొంత బాబాయ్ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆయనకు వార్త అందితే కడప నుంచి హైదరాబాద్కి ప్రయాణం 5 గంటలు, రోడ్డు జర్నీ వస్తే 5 గంటల్లో రావచ్చు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆ వార్త తెలిస్తే వాళ్ళ సొంత ఛానల్ సాక్షిలో గుండె నొప్పని, రక్తపు వాంతులతో చచ్చిపోయాడని చెప్పి రకరకాలుగా చనిపోయిన గొడ్డల పోట్లకి అక్కడ ఉన్నటువంటి రక్తం మొత్తం తుడిచి ఆ కుట్లేసి గొడ్డలతో నరిగినటువంటి ఆ దెబ్బలన్నీ కూడా కుట్లేసి ఫ్రీజర్ బాక్స్లో పెట్టి మొత్తం మసిపూసి మారేడుకాయ చేయడానికి గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పి 11 గంటల దాకా వాళ్ళ ఛానల్లో ఊదరగొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉదయం 4 గంటలకు వార్త తెలిస్తే సాయంత్రం 5 గంటలకి పులివెందులకు చేరుకున్నాడు. 12 గంటలు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి రావడానికి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి 1/2 గంటలో హెలికాప్టర్ వచ్చింది, 1/2 గంటలో స్పెషల్ ఫ్లైట్ వస్తుంది, లేదు 5 గంటల్లో కారులో రావచ్చు కడప. అటువంటి వ్యక్తి సాయంత్రానికి వచ్చి సాయంత్రానికి, ఇది నారాసుర రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు రాత్రి మా ఇంటికి, మా బాబాయ్ ఇంటికి జనాలు పంపించి గొడవలతో నరికించాడని చెప్పి చెప్పాడు. ఎంత డ్రామాటికల్గా, నాటకీయంగా, మామూలుగా సినిమా ఆస్కార్ అవార్డులు తీసుకున్న యాక్టర్లు ఎవడు కూడా పనికిరారు. అంత యాక్ట్ చేసిన మాట మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది 6వ తలకాయ. బాబాయ్ని అడ్డగోలుగా హత్య చేపించినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒకటొకటి వస్తూ ఉంది. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, మేము సిట్ వేసాం, మా సిట్ని అనుమానించాడు. మా సిట్ వేసినటువంటి ఎన్నికైన 4 రోజులకి అధికారంలోకి వచ్చినాక సిట్ మార్చాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును మార్చి సొంత టీం వేసి 6 నెలలు అయినా కూడా అతీగతి లేకపోతే వాళ్ళ సొంత బాబాయ్ కూతురు ఈయన చెల్లి నాకు ఇక న్యాయం జరగట్లేదని హైకోర్టు పోయి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ తీసుకొస్తే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి ప్రభుత్వం అడ్డగోలుగా వాదించింది. సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి, ఎందుకంటే వీళ్ళ వాస్తవాలు బయటకు వస్తాయని. ఇవాళ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, ఇంకో మరో బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఇవాళ అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఆయన బాబాయ్, ఇంకో బాబాయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య కూడా ఈ కేసులో ముద్దాయిలయ్యే
వాతావరణం పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉంది. సొంత బాబాయిని అధికారం కోసం అడ్డగోలుగా నరికించినటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇతను హత్య చేపించి చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టడానికి చూసినటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు అని చెప్పి మరి ఇవాళ చెప్పడానికి ఇవాళ మీకు అభిషేక్ ఇందులో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కీచకుడు మహిళల పక్షపాతిని నేను అన్నాడు, మహిళల్ని ఏ విధంగా వేధిస్తా ఉన్నారు. క్రైమ్ రికార్డ్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, ఆత్మహత్యలు, విపరీతమైన దాడులు, హత్యలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మహిళలను అడ్డగోలుగా మోసం చేశారు, మహిళల మీద విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. భస్మాసురుడు అన్ని ఏమీ లేదు, ఇక్కడ దేన్ని బతకనివాడు ఈ రాష్ట్రంలో. అమరావతి దగ్గర నుంచి అన్ని నాశనం చేసేసాడు. ఈ రాష్ట్రం మొత్తం పరిశ్రమలు, పారిశ్రామిక రంగం వెనక్కిపోయింది. ఈయన వచ్చినాక ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు, మొత్తం వెనక్కి నడుస్తూ ఉంది. 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కిపోయినటువంటి పరిస్థితి. అబద్ధాలు కోరు. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చాడో మీకు తెలుసు. సిపిఎస్ రద్దన్నాడు, అడిగినోడికి అడగనోడికి రకరకాల హామీలు ఇచ్చాడు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అనుకో మమ్మల్ని అసలు పరిపాలన సాగనీయట్లేదు. ఈటీవీ లేకపోతే సిబిఎన్ TV5 దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి నాశనం చేస్తున్నారు. నాకు నాకంతా ప్రజలే నా ప్రాణం, పేదవాళ్ళే నా ప్రాణం అని చెప్పి అబద్ధాలు పలుకుతూ ఉన్నాడు. అంతేకాదు ఇవాళ నాకు ఏ పేపర్ లేదు, ఛానల్ లేదని చెబుతూ ఉన్నాడు. ఛానల్ లేదా, పేపర్ లేదా, సాక్షి ఎవడదండి? సాక్షి పేపర్ ఎవడిది? సాక్షి ఛానల్ ఎవడిది? ఇవన్నీ తెలియదా? ఇంతకంటే అబద్ధాలు ఇంకోటి అబద్ధాలు కోరేవాడని ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి అంత అబద్ధాలు కోరేవాడని ఉంటాడా? బాబాయ్ని నప్పింది అతనే, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టింది అతనే. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ లిక్కర్ మాఫియా, ఇవాళ మేము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు. దశల వారీగా మద్య నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు, డిస్టిలరీస్ అన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ మొత్తం వీళ్ళ హస్తగతం చేసుకొని వీళ్ళ సొంత బ్రాండ్లు బ్రాండింగ్ చేసి వీళ్ళే తయారు చేసి మొత్తం లేబుల్స్ అంటించి ఇవాళ ప్రజల మీద కుదిలినటువంటి పరిస్థితి. 1000 కోట్ల రూపాయలు దోపిడీ, ఇవాళ ఆడబుతోటి రేపు ఎన్నికలకు రాబోతా ఉన్నాడు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చూపించే ఆదాయం 60% అయితే 40% డైరెక్ట్గా వీళ్ళ ఖాతాకి, వీళ్ళ జేబులో సాయంత్రానికి తాడేపల్లి బ్యాలెన్స్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మద్యం నిషేధం చేయటం కాదు, మద్యం మీద ఏ విధంగా ఆదాయం సంపాదించాలనే దాని మీద మరి ఈ వ్యక్తి నిష్ణాతుడని ఇవాళ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి 10 రకాలుగా మోసాలు చేస్తూ ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి చెప్పుకోవడానికి. అసలు మొత్తం డబుల్ బాజీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి అంటే ఈ జగనాసురుడు అనేది ఇవాళ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇవన్నీ ఇన్ని చేస్తూ ఇవాళ ఇంకా అడ్డగోలుగా అబద్ధాలు పలుకుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా. ఇవాళ నిన్నటికి నిన్న జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఒక యాక్టరు రజనీకాంత్ గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏం మాట్లాడాడండి, జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా ఒక మాట మాట్లాడా? ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఆ రోజు 2020 అని ఒక విజన్ తీసుకొని పనిచేశాడు. మాకు తెలుసు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో, హైదరాబాద్ నేను వస్తే ఇది అమెరికాలో న్యూయార్క్ నగరం లాగా ఆ రోజున అనిపించింది నాకని చెప్పాడు. తప్ప, పేటీఎం బ్యాచ్ అర్ధగోగా గలీజ్ బ్యాచ్ అందరినీ దింపి మంత్రులు సిగ్గులేదు, మంత్రులు ఎమ్మెల్యేలు వంతుల వారీగా తిట్టారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన్ని. ఎన్టీ రామారావు గారి గొప్పతనం గురించి, సినిమాల గురించి, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మాట్లాడాడు. ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక ఫంక్షన్కి ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు వచ్చి దానికి ఆయన్ని పట్టుకొని అసలు ఈ రాష్ట్రానికి ఎంత అవమానం. అటువంటి సూపర్ స్టారు, నేషనల్ ఫిగరు రజనీకాంత్ లాంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అతను, పద్మవిభూషణ్ అవార్డు,
అతను పట్టుకొని అడ్డగోలు పనికిమాలిన బ్యాచ్ ఎవడ కోడే పేటీఎం వాళ్ళంతా తయారయ్యి ఏ విధంగా తిట్టారు, ఏ విధంగా మాట్లాడారు, అది రాష్ట్రానికి అవమానం, అది మర్చిపోతా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయనకేం పెద్ద లెక్కలేదు వీళ్ళు మాట్లాడిన దానికి, కానీ మనకు అవమానం, మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి అటువంటి సెలబ్రిటీని ఆ విధంగా మాట్లాడటం అంటే ఎంత ఘోరం, ఒకసారి ఆలోచించేమని చెప్పి మీకు చెప్తా తెలియజేస్తా ఉన్నా. అంటే వీళ్ళకి ఎవడో అసలు అడ్డు చెప్పకూడదు, వీళ్ళు చేసే తప్పులు ప్రశ్నించకూడదు, అసలు కనీసం ప్రశ్నించడం కూడా ప్రశ్నించాలి. ఆయనైతే పెద్ద మనిషి, జస్ట్ ఊరకు మాట్లాడారు అసలు వాళ్ళ గురించి ఎత్తలా ఆయన, దానికే ఇన్ని రకాలుగా మాట్లాడారు. వీళ్ళని ప్రశ్నిస్తే లేకపోతే వీళ్ళని ఎదిరిస్తే ఇలా ఆదిరెడ్డి అప్పారావుని ఆదిరెడ్డి వాసిన జైల్లో నిన్నప్పుడు నిన్న పొద్దున్నే తెల్లవారుజాము తీసుకుపోయి జైలుకి పంపించారు. దేనికి? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్మాయి ఆదిరెడ్డి భవానీని అనుకూలంగా ఓటు చేయమని చెప్పి ఎదిరించారు, లేకపోతే కేసులు పెడతా ఉన్నారు. అయినా వాళ్ళు లెక్క చేయలే, కేసు పుటప్ చేశారు, మొన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేశారు మంగళగిరిలో, తెల్లవారుజామని వెళ్ళారు, తీసుకొచ్చి జైలుకి పంపించారు. అసలు ఇంకా సంవత్సరం కూడా లేదు, మీరు ఇట్లా ఈ విధంగా ఎన్ని రకాలుగా వేధింపులు చేస్తారు, ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారు, ఏమనుకుంటా ఉన్నారు అధికారులు? శాశ్వతం కాదని గుర్తించట్లేదా మీరు ఇప్పటికి కూడా? అధికారం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, పూర్తిగా అయిపోయింది, పిచ్చి పట్టింది వీళ్ళకి, ఫ్రస్ట్రేషన్ అసహనానికి లోనయ్యి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. దయచేసి మీరు సహకరించొద్దు అధికారులారా, మీరు తెలుసుకోండి, మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు, కింద స్థాయి నుండి తెలుసుకున్నారు. అనవసరంగా కొంతమంది పెద్దలు అత్యుత్సాహం ఇంకా ప్రదర్శిస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో, అది గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో లేదు, ప్రజలు మొత్తం వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి తెలుసు పూర్తిగా, అతని సర్వేలు ఏం చెబుతా ఉన్నాయో, అతని పరిస్థితి ఏంటో, ప్రజలు అతని స్టిక్కర్లు అంటిస్తే కుక్కలు దించుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఏంటి చూద్దాం పండి, మొత్తం అంటించేసామని చెప్పారు వాళ్ళు, 160,60,00,000 ఇళ్ళకి మేము స్టిక్కర్లు అంటించామని ఎన్నో మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎన్ని ఇళ్ళకు ఉన్నాయో చూద్దాం పదండి, ఎంతమంది పీకేశారు అసలు, ఎన్ని ఇళ్ళకి? కనీసం 10% కూడా ఇళ్ళ మీద లేవు. అది వీళ్ళ మీద భయంతో అంటించుకో అంటిస్తుంటే ఊరుకుంటా ఉన్నారు, అటు బొంగల్ని పీకేస్తూ ఉన్నారు. ఎన్ని ఇళ్ళకు ఉన్నాయో చూడండి, మీరు ఎక్కడైనా సరే ఒక బజారు మీరు శాంపిల్గా తీసుకొని చూసిరండి, ఎన్ని ఇళ్ళ మీద కనపడతాయో. అది వీళ్ళ పరిపాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అతన్ని ఇంటికి పంపించడం కాలం ఖాయం. ఈ 10 తలల జగనాసురుణ్ణి ఖచ్చితంగా కూల్చేయబోతా ఉంది, ప్రజలే కూల్చేయబోతా ఉన్నారు. అడ్డగోలుగా తీసి బంగాళాఖాతంలో గతంలో మమ్మల్ని మాట్లాడేవాడు బంగాళాఖాతంలో విసిరేయాలి, అది చేయండి ఇది చేయండి అని, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా చేయడానికి. ఇతన్ని నరకాసుర వధ ఏ విధంగా జరిగిందో, ఈ జగనాసురుణ్ణి కూడా ప్రజలు ఆ విధంగా అంతమందించబోతా ఉన్నారు, దానికి నిరసన తెలియజేయడానికే మేము ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఇది తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.